పని జ గట్టిగా జై తెలంగాణ పారే గోదావరి మన బీళ్లకు మళ్లించి తెలంగాణ కోటి ఎకరాల మాగానిగా మార్చి సాగు తాగునీరు అందించే రోత్ల లక్ష్యాన్ని ప్రాణం పోసి తొమ్మిదేళ్ల తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చి దేశానికి అన్నం పెట్టిన దాని ఆకారంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది సమయ రాష్ట్రం ఆగమైన మన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది సంక్షేమ రంగంలో నేడు దేశానికి ఆదర్శంగా నిలుపుతూ యావత్ ప్రపంచమే అబ్బరపడే రాష్ట్రాన్ని ప్రగతి పరులలో పరుగులు పెట్టిస్తున్న మన అందరి అభిమాన నాయకులు వృద్ధులకు పెద్ద కొడుకు పేదింటి ఆడబిడ్డలకు మేనమామ మన మాన్యులు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెములవాడ ప్రజలందరికీ తరఫున మీ అందరికీ సేరస్ మంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఉద్యమ కాలంలో మన రాజన్న విశ్వవ్యాప్తంగా అయ్యాడు అది ఎలా అంటే మీ అందరికి గుట్టే ఉంటుంటుంది పొడితే ఒక్కడే పొడితే ఒక్కటే సత్య రెండు రాజన్న ఓరి రాజన్న అనే పాట ఈ జెండా రోజు రోజుకి మరే ఎగ ఉద్ద స్ఫూర్తితో ఇవాళ పదమూడు సంవత్సరాలు సుదీరంగా కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ అంతటి మహానాయకుడు నాకు అవకాశం ఇచ్చారు నా వ్యక్తిత్వాన్ని ఫలితానాన్ని చూసి మీ ముందుకు మీ అభ్యర్థిగా మీ బిడ్డగా నన్ను బరిలోకి దింపాడు సార్ సార్ మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నా ప్రాణం ఉన్నంతసేపు కష్టపడుతూనే ఉంటాను ఇక్కడ నివాసం ఉంటూ ఇరవై నాలుగు గంటలు మీరు అందుబాటులో ఉంటూ ఈ నియోజకవర్గాన్ని నిరంతర సేవే చేసే చేసుకుంటానని మీ ముందుకు విజ్ఞప్తి చేస్తున్నా ఇదే సమయంలో మీ అందరికీ ఆశీస్సు అందించి భారీ మెజారిటీతో గెలిపించాలని సెరస్ వంచి మీద సమయంగా కోరుకుంటున్నా వేములవాడ నియోగవర్గ వర్గ ముఖ చిత్రాన్ని మార్చే దిశగా ఒక ఆశయంతో మేము ముందడికి వస్తూ ఉన్నా మరి ప్రజలు వేములవాడ ముఖ చిత్రం మారాలంటే మళ్ళొక్కసారి కారు గుర్తు మీద ఓటేసి మరి నన్ను గెలిపించి తద్వారా ముచ్చటగా మూడోసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి వేసుకుంటే మరి బంగారు బాట ఇవాళ మళ్ళొక్కసారి ఆంధ్ర పాలకుల కుట్రకు బలి కావద్దు అని చెప్తా ఉన్నాను ఇయల రేవంత్ రెడ్డి చంద్రబాబు జత కట్టిండు ఇయల పవన్ కళ్యాణ్ వచ్చి బీజేపీతో కట్టిండు ఆలోచించండి ఇది మన కుట్రాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళొక్కసారి ఆంధ్రుల కుట్రకు మోసపోదామా అనే సమయం ఆశనండి మీ అందరు కూడా తెలియస్తున్నాను ఆలోచించండి సోలారా ఇలా మరి పెద్దలు ముఖ్యమంత్రి గారు వారి ఆశీస్సులు నాపై ఉండి తప్పకుండా ఈ విమ్రా నియోజకవర్గాన్ని ఇప్పటికే గౌరవ శాసనసభ్యులు మరి చెన్నె రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో సుమారుగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఐదు వేల కోట్ల రూపాయలు ఈ నియోగ నియోజకవర్గానికి తీసుకొచ్చి పెట్టారు ఇలా రైతు బంధు ద్వారా సుమారుగా అరవై వేల ఆరు వందల ఇరవై అరవై రెండు మంది రైతులకు వెయ్యి అరవై రెండు కోట్ల రూపాయలు వేములవ నియోజకవర్గంలో ఇప్పటి ఇప్పటివరకు లబ్ధి పొందారు అదే కాదు మిషన్ భగీరథ ద్వారా ఐదు వందల నలభై కోట్లు ఇక్కడ ఖర్చు పెట్టి ప్రతి ఇంటికి కూడా తాగే నీళ్ళు ఇచ్చింద్రు సంక్షేమ పథకాలు ముఖ్యంగా నియోగ నియోజకవర్గంలో యాభై రెండు వేల రెండు వందల అరవై ఆరు మందికి ఇవాళ పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయల ద్వారా లబ్ధి పొందిందని మరి మీ అందరు కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ముఖ్యంగా వేములవాడ మరి టెంపుల్కి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల నర రూపాయలు పెట్టి ఇలా ముప్పై ఐదు ఎకరాలు మరి అదే కాకుండా మరి బద్దిపోచమ్మకు ఒక ఎకరం కూడా సేకరించడం జరిగింది ఆలోచించండి ఇలా ముంపు గ్రామాల పరిస్థితి సార్ వాళ్ళ త్యాగాలు వెలగట్టలేనివి ఎందుకంటే మీరు కూడా మరి ముంపు గ్రామాలకు గురైన ఒక వాసిగా తొమ్మిది గ్రామాలు ఇక్కడ ముంపు గ్రామాలకు గురైతే అవి వచ్చి అన్నీ కూడా వేములవల్ నియోజకవర్గంలో ఆరెండర్ హండ్రది విలు కంటే ఉండడం జరిగింది మరి వారికి కొన్ని ఎంప్లాయ్మెంట్ కానీ వారు భూములు కోల్పోయినరు అవన్నీ కూడా వారు అడుగుతూ ఉన్నారు ఇప్పుడే పెద్ద రమేష్ బాబు గారు కూడా చెప్పారు వందల ఎకరాలు మీరు అగ్రి సొసైటీకి ఇచ్చిన తర్వాత మరి దాన్ని కూడా వారికి ఉపాధి కలిగే ప్రక్రియలో ముందట ఉంటాను ముందట తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ముందట ఉన్న మా వేములోడ అక్కా చెల్లకు అన్నదమ్ములకు యువకులందరూ కూడా మళ్ళొక్కసారి సరస్సు వంచి కారు గుర్తు మీద ఓటేసి ఆ భారీ మేరతో గెలిపేవాలని వాళ్ళని స్వామిగా మన జై తెలంగాణ జై తెలంగాణ